ఎట్లుందే? బాగుందా? సూపరా. మెత్తగా నోట్లో పెట్టుకుంటా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ ఈ రెసిపీ. దాల్ ఖిచడి సింపుల్ మెథడ్స్లో నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. దాని ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్. దాల్ ఖిచడికి కావాల్సి ఉండేది కందిపప్పు, ఎర్రకందిపప్పు, ముంగదాలు, బియ్యం. సో బియ్యము, ఎర్రకందిపప్పు, ముంగదాలు, కందిపప్పు. ఇప్పుడు ఇది మనము తెల్లవారి మిరపకాయలు మిక్సీకి వేసుకుందాము. కొంచెం నూనె వేసుకుందాము కుక్కర్లోకి, కొంచెం జీరా వేసుకుందాము, ఆనియన్, ఇది బాగా కలిపెట్టుకుందాము. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. సో నెక్స్ట్ టమోటా వేసుకుందాము. సో ఈ టమోటా అంతా మగ్గిపోవాలి బాగా సాఫ్ట్ అయ్యే వరకు. ఈ టమోటా అంతా మగ్గేసి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. సో ఇప్పుడు మనము తెల్లవారి మిరపకాయ పేస్ట్ చేసుకున్నాము కదా, అది వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నా. ఇక్కడ కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. నేనైతే మీడియం చేసుకున్నాను. ఇప్పుడు ఇది మనము బాగా కలిపెట్టుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుందాము. సో ఈ మసాలాలో అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకుందాము. కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు. సో మనకైతే కింద అడుగు అంటుతోంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నా. వాటర్ వేసుకొని ఇది ఇంకోసారి కలిపెట్టుకున్నాము. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెము సాల్ట్ వేసుకుందాము. సో ఇప్పటికైతే 1 స్పూన్ వేసుకుంటున్నా. మళ్ళీ రైస్ వేసుకున్నాక ఇంకా ఒక టేస్ట్ చూసి వేసుకుందాం, అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా కాశ్మీరీ చిల్లీ. సో ఇది కూడా మనము కలిపేసుకుందాము. జస్ట్ కలర్ కోసం వేసుకున్న ఇది. ఇది కారం ఉండదు, ఓన్లీ కలర్ వస్తుంది. మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా కారం పొడి వేసే అవసరం లేదు. సో ఇప్పుడు మనము రైస్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఇదంతా మనము ఇట్లా డ్రైగా మిక్స్ చేసుకుందాము. దాని తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే చాలు. సో నేనైతే 5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. మనం ఇది ఎంత మెత్తగా పెడితే అంత టేస్టీగా వస్తుంది. సో 5 గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. సో ఇప్పుడు మనము కొంచెం నిమ్మకాయ వేసుకుందాం. సో హాఫ్ నిమ్మరసం పెడుతున్నాను, చాలు, ఎక్కువ అయితే బాగుండదు. సో ఇప్పుడు ఇంకోసారి కలిపెట్టుకుందాము. నిమ్మరసం వేసినాం కదా. సో ఇది ఒక ఉడుకొచ్చినాక మనము ఉప్పు సెట్ అయిందా లేదా చూసి మనము ఇక్కడ ఉప్పు సెట్ చేసుకోవచ్చు. సో ఒక ఉడుకు వస్తుంది కదా. ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించింది. సో ఇప్పుడు ఇంకోసారి ఇట్లా కలిపెట్టేసి కొత్తిమీర వేసుకుందాం పైన. ఉడికేటప్పుడు మూత వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, టేస్టీగా ఉంది కదా అన్నం అంతా. ఇంకోసారి పైనుంచి కింద వరకు కలిపెట్టుకుందాం. సో బాగా ఉడికింది, కొంచెం మెత్తగా ఉండాలా. ఇంకా మళ్ళీ నీళ్ళు వేసే అవసరం లేదు, ఉండే మెత్తదనమే చాలు. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎట్లుంది? బాగుందా? సూపరా. మెత్తగా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది.